నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. హైడ్రా అనే అస్త్రాన్ని రేవంత్ సర్కార్ తెర మీదకి ఎందుకు తీసుకొచ్చింది? దానికి చట్టబద్ధత లేదా? ఒకవేళ హైడ్రాతో ముందుకే వెళ్తే కోర్టు కేసులతో కోర్టు అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? దీనికి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా? విద్యాలయాలతో పాటుగా హాస్పిటల్స్కి ఎగ్జెంప్షన్ ఉందా? ఎవరెవరికి హైడ్రా వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు? బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి. మాట్లాడుకోవడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అడ్వకేట్ అండ్ బీజేపీ ఎంపీ రఘునందన్ గారు. హలో అండి రఘునందన్ గారు. నమస్తే, ఎలా ఉన్నారు మీరు? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. హైడ్రా అనగానే ఎందుకని ఫస్ట్ అదొక డైవర్షన్ పాలిటిక్స్ అనేది గుర్తొస్తోంది, నెక్స్ట్ బెదిరింపులు భయపెట్టడానికి వాడుకుంటున్నారు అనేది అటు బీఆర్ఎస్ చెప్తోంది, బీజేపీ కూడా అదే మాట అంటోంది. మీరు ఎలా చూస్తున్నారు? బీజేపీ ఆ మాట ఎప్పుడు అనలేదు, లీడర్స్ అంటున్నారే కొంతమంది. సో అభిప్రాయాలు రకరకాలు ఉండడంలో తప్పేం లేదు. మీ చేతికి ఉన్న ఐదేళ్ళే ఐదు రకరకాలుగా ఉన్నప్పుడు వ్యక్తుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండడానికి తప్పెట్లా పెడతారు? భారతీయ జనతా పార్టీ స్టాండ్స్ ఫర్ నేచర్. నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తల్లి పేరు మీద రెండు మొక్కలు నాటండి అని నరేంద్ర మోడీ గారు చెప్పినారు. చాలామంది విమర్శించేటోళ్ళు విమర్శిస్తారు, ఎందుకు చెప్పినారు నరేంద్ర మోడీ గారు రెండు మొక్కలు పెట్టండి అని? అంటే ప్రకృతి పర్యావరణం రెండు దెబ్బతింటున్నాయి, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది, పర్యావరణాన్ని రక్షించాలే. ఉత్తరాఖండ్లు, కేదార్నాథ్ దేవాలయాలు, నిన్నగాకమున జరిగిన వయనాడులు, 2020 నవంబర్లో డిసెంబర్లో జరిగిన భాగ్యనగరం వరదలలో మునిగిపోవుడు, ఈరోజు మీరు ఈ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు వరద నీళ్లలో విలవిల్లాడ్డాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రకృతి విధ్వంసం జరిగింది కాబట్టి. ఆ ప్రకృతి విధ్వంసం జరగకూడదు అంటే చెరువులు, కుంటలు, నాలాలను రక్షించడం అనేది రేవంత్ రెడ్డి మానసపుత్రిక కాదు, రేవంత్ రెడ్డి కలగన్నది కాదు. చాలామంది తెలియక మీది మీద చదివి మీది మీద పేపర్లు చూసి గోలగోల పెట్టేటోళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయారు. దానికి తోడు మీ యూట్యూబ్ ఛానల్లో చర్చలు లొల్లులు ఎక్కువ పెడతా ఉన్నాయి. 1994 అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ భాగ్యనగరంలో మీరాలం ట్యాంక్ అనేటువంటి ఒక చెరువు కబ్జా అయిందని చెప్పి కంప్లైంట్ వస్తే శ్రీమతి రేచల్ చటర్జీ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పంపించి మీరాలం ట్యాంకులో కట్టిన అన్ని కన్స్ట్రక్షన్స్ని గులగొట్టిండు. ఎప్పుడది? 1994. 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన మీరు తెలియదు, ఎందుకంటే మీరు కొత్త కొత్తగా వచ్చిన రిపోర్టర్లు కాబట్టి. 30 ఏళ్ల కింద ఉన్న రిపోర్టర్లు ఎవరైనా అడిగితే చెప్తారు, ఇలా మీరాలం ట్యాంక్ ఉందా కవిత గారు, ఇలా మీరాలం ట్యాంక్ ఉందా? ఉందా? నేను చెప్పనీరు కవిత గారు, నేను చెప్పనీరు. అందరికి సమాధానం చెప్తా, మీకు కూడా చెప్తా నేను. తర్వాత 2007 2008 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోపల కొన్ని కేసులు వేసినారు, ప్రజా ప్రయోజన వాద్యాలు, కొంతమంది మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు పోయి ఇక పలానా చెరువు కబ్జా అవుతుంది, పలానా నాలా కబ్జా అవుతుంది, భవిష్యత్తుకు నష్టం అవుతుంది అని చెప్పి వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు 2010 అన్ని డబ్ల్యూపీలని కలిపి జడ్జిమెంట్ ఇస్తూ లేక్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఒకటి పెట్టమని చెప్పి చెప్పింది. నేను ఇప్పుడు కాగితాలు తెచ్చుకోలే కవిత గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, జీవో నెంబర్ 154 అని ఏప్రిల్ 2010 అప్పుడు ఉన్నటువంటి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? లేక్స్ ప్రొటెక్షన్ కోసం. జీవో 111 ఉన్న భూములలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలని ఆపేతందుకు చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, డీజీపీ ఇట్లా 18 మంది అధికారులని సభ్యులుగా పెట్టి ప్రొటెక్షన్ సెల్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒక కమిటీని వేసి ఈ భాగ్యనగరాన్ని కాపాడమని చెప్పింది. తర్వాత అదే హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టే చెప్పింది, ఉమ్మడి హైకోర్టు, భాగ్యనగరంలో 2252 చెరువులు, కుంటలు ఉన్నాయి, వాటికి బఫర్ జోన్ అంతా ఫిక్స్ చేయండి, వాటిని ఎవరు కబ్జా చేయకుండా ఉంచండి అని చెప్పి 2010 చెప్పింది. దట్ వాజ్ ద పీక్ టైమ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఆ జడ్జ్మెంట్ని ఎవరు పట్టించుకోలేదు, అందరూ జై తెలంగాణ అనుకుంటూ తిరిగినాం. కట్టేటోడు కట్టిండు, కూర్చుటోడు కూర్చిండు, అమ్మేటోడు అమ్మిండు, మధ్యలో చాలామంది నష్టపోయినారు. అది జరిగిన తర్వాత 2014 బాగా చదువుకున్న ఆయన వచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయ్యిండు, కేటీఆర్ అన్నట్టు. ఆయన ఏం చేసారు లేక్ ప్రొటెక్షన్ కోసం? ప్రతి చెరువును సుందరీకరణ పేరిట ఆయన దోస్తుల కోసం, ఆయనకు నచ్చిన బిల్డర్ల కోసం, వాళ్ళ ఇంట్లోండే రాజ్యసభ సభ్యుల కోసం, పోయేందుకు తొవ్వల కోసం ప్రతి చెరువుని నాశనం చేసి 10 ఏళ్లలో కాకతీయులు కట్టిన చెరువులకి మిషన్ కాకతీయ అని పేరు పెట్టినవన్న నాటకం పెట్టి భాగ్యనగరంలో ప్రతి చెరువుని, ప్రతి కుంటని పేరున్న అన్ని బిల్డర్లకి ఇచ్చి నాశనం చేసి 2020 నవంబర్ డిసెంబర్లో భాగ్యనగరంలో వరదలు వచ్చినాయి. నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన ఒక నెల తర్వాత అప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్? ప్రతి ఇంటికి 10,000 ఇస్తాం, నష్టపోయినానికి అని చెప్పిండు, ఇచ్చిండు ఐ-ఎలక్షన్ల కోసం చెప్పి. ఎందుకు మునిగింది ఆ రోజు భాగ్యనగరం? భాగ్యనగరం వెళ్ళే అవస్థలతో ఎందుకుంది? ఒక ఆయన వచ్చి విశ్వనగరం అంటాడు, ఇంకొక ఆయన వచ్చి 4వ నగరం అంటాడు, ఒక ఆయన వచ్చి సైబర్ నగరం అంటాడు. ఉన్న నగరాన్ని కాపాడురాబాయ్ అని రఘునందన్ అంటున్నాడు. దీనికి ఎవరికి కష్టమైతే నాకేంది? రఘునందన్ చెప్పింది, హైకోర్టు ఎప్పుడో చెప్పింది అంటున్నా 2010 చెప్పింది. తర్వాత 2020 కేటీఆర్ అనేట ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మళ్ళొక జీవో తీసుకొచ్చిండు.
మల్లవారికి జీవ తీసుకొచ్చి ఏం చెప్పిండు, అప్పటి కొత్త జిల్లాలు అయినాయి, ఉన్న భాగ్యనగరాన్ని కాపాడలేనోడు, కూట్లే రాయి తీయలేని కేటీఆర్ అనేటోడు మళ్ళీ ఒక జీవో తెచ్చిండు. జీవో నెంబర్ 46 54 కరెక్ట్ గుర్తులేదు కవిత గారు నాకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. దాంట్లో ఏం చెప్తాడు, మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలని కూడా ఈ లేక్ పరిరక్షణ కమిటీ లోపలికి తీసుకురావాలని చెప్పి చెప్పిండు. జీవో 2021 ఇచ్చిండు, 22 ఇంకో జీవో ఇచ్చిండు. ఇచ్చి లోకల్ బాడీస్కి ఒక జాయింట్ కలెక్టర్ ఉంటాడు ప్రతి జిల్లాలో, ఆ లోకల్ బాడీస్కి జాయింట్ కలెక్టర్ ఎవరైతే కలెక్టర్గా పనిచేస్తున్నాడో ఆయనని వీటికి లేక్ల రక్షణ కోసం ఇన్ఛార్జ్గా పెట్టిండు. ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, ఎన్ని కుంటలు కబ్జా అయినాయి, సాక్షాత్తు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు చెప్పిన 2252 చెరువులు కుంటలు ఏడునే పోదాం పాండ్రి, రాండి మా జర్నలిస్ట్ మిత్రులు మరో మంచికో చెరువుని దత్తత తీసుకోరి, కాపాడు చెరువుని. రఘునందన్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, రఘునందన్ హైడ్రాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, బీజేపీ ఎల్పీ లీడర్ వద్దన్నాడు, చెరువుల కట్టమని చెప్పిండు మా ఎల్పీ లీడరు, బెదిరించి మా ఎల్పీ లీడర్ చెప్పింది కదా ఆ ఫాతిమా కాలేజ్ సల్కం చెరువులు కట్టిందని కూల ఓటమన్నాడు, దాని గురించి ఎందుకు మాట్లాడారు, ఎవరిని బెదిరించినాం, మీ దగ్గర జేసీబీ లేకపోతే మేము జేసీబీలు ఇస్తాము అని చెప్పినాం, ఇస్తాము అని చెప్పినాం, కిరాయి లేకుండా ఫ్రీగా ఇస్తాము అని నంబుల్లో జర్లు తప్పేముంది అందులో. మా ఎల్పీ లీడర్ గది మాట్లాడింది చూసిన, నేను నేను మాట్లాడిందని మా ఎల్పీ లీడర్ ఏడో కాంట్రడిక్ట్ చేయలేదు, ఏం చేసిర్రు. కేవలం పెద్దల్ని కాపాడడానికి పేదల కోసం ఫైట్ అనేది దీన్ని యాక్చువల్గా ఎలా చూస్తున్నారు హైదరాబాద్ అంటేనే పేదోడా పెద్దోడా, పల్లెంరాజు ఏ పార్టీలో ఉన్నాడు, నాగార్జున అనేటోడు పెద్దోడా చిన్నోడా, ఏం మాట్లాడతారు మీరు, మల్లారెడ్డి కాలేజీ కూలగొట్టాలా కూలగొట్టొద్దా, మీరు పొందరం లేని ప్రశ్నలు అడగద్దు. ఎవడు పెద్దోడు ఎవడు పేదోడు, చెరువులో కట్టినోడు పెద్దోడు అయితేంది పేదోడు అయితేంది, చట్టం ముందు అందరు సమానులే అని ముచ్చట చెప్తాం కదా మనం అందరం, మరి పెద్దోడు అయితేంది పేదోడు అయితేంది, వయనాడు ఎందుకు కొట్టుకుపోయింది 4 రోజుల కింద ఎందుకు కొట్టుకుపోయింది, ఇదే ఎన్డీఆర్ఏలు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీములు అన్ని కూడా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీములు కూడా అన్నీ ఏం చెప్పినాయి, అక్కడ తొలగించుర్రా కట్టడాల చెరువులు కడ్డంగా గుట్టలు కడ్డంగా కొండలు కడ్డంగా కట్టినాయి అని చెప్పారు, తొలగించిర్రా, తొలగించలేదు, తొలగించకపోతే ఏమైంది పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లాస్ట్ మంత్లో చూస్తున్నాక మనుషులు కొట్టుకుపోయారు కదా, ఊర్లో కూర్లు కొట్టుకుపోయినాయి కదా, మీరు ఎందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తారు అంటున్నా, ఎవరిచ్చారు మీకు ఆ రైట్, ఒక సైన్స్ టీచర్ అడుగుతున్నా పక్కకు పెట్టి రఘునందన్ ఎంపీ బీజేపీ మెదక్ పక్కన పెట్టి మాట్లాడుతున్నా, పర్యావరణ హితం కోరుకునే ఒక సైన్స్ టీచర్గా మాట్లాడుతూ ఉన్నా నేను, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగొద్దు అని చెప్తా ఉన్నా, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూనే ఈ వరదలు వస్తూ ఉన్నాయని చెప్తున్నా, వీళ్ళు ఎందుకు విలవిల్లాడుతుంది దేశమంతా, ఎందుకు విలవిల్లాడుతూ ఉంది ఈ మాటని 1917 ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు టిఆర్ మాల్థస్, ఏమని చెప్తాడు, మనుషులు 2x2 4 అవుతారు, 4x4 16 అవుతారు, 16x16 326 ఇట్లా పెరుక్కుంటూ పోతా ఉన్నారు, కానీ మనిషి అవసరమైనటువంటి పంచభూతాలు గాలి నీరు ఇవన్నీ పెరుగుతున్నాయి, అట్లా మీరు పెరిగినంత స్పీడ్గా పెరుగుతున్నాయా, పెరుగుతలేవు, కాబట్టి ఏ డే విల్ కమ్, భూమి తనకు బరువు ఎక్కువ అయిన రోజు జనాభాని మనం నియంత్రించకపోతే తానే నియంత్రిస్తుంది అని చెప్పి 1917 ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తే, 10th class బయాలజికల్ సైన్స్లో పాపులేషన్ ఎడ్యుకేషన్ అనే పాఠం పిల్లలకి చెప్పి చెప్పడాన్ని ఆచరిస్తావని ఒక స్టూడెంట్ అడిగితే ఏసి ఆచరిస్తాను ఒక కూతురికే కన్ఫైన్ అయిన ఒక టీచర్గా అడుగుతున్నాడు నేను, ఇలా ఈ ప్రకృతిని విధ్వంసం చేసే హక్కు నీకెక్కడిది, ఎక్కడిది, అందుకనే వాల్కనోలు, అందుకనే సునామీలు, అందుకనే ల్యాండ్ స్లైడ్లు వస్తున్నాయి మన దేశంలో, యూ హ్యావ్ టు కంట్రోల్, ఆ కంట్రోల్ ఎక్కడ తప్పింది, తక్కువ ధరకు వచ్చిందని చెరువులో, భాగ్యనగరంలో జనాభా పెరుగుతుంది పెరిగితే చెరువును కబ్జా చేస్తావా, కుంట జాగా తక్కువకు వచ్చిందని కొనుక్కుంటావా, కమిషనర్ని మేనేజ్ చేసి పర్మిషన్ తెచ్చుకుంటావా, ఐఎమ్ ఆస్కింగ్ దిస్ గవర్నమెంట్, ఎవరైతే కమిషనర్ పర్మిషన్ ఇచ్చిందో ముందు వాడిని రిమాండ్ చేయి, ఏ బ్యాంక్ అయితే లోన్ ఇచ్చిందో ముందు ఆ బ్యాంక్ మేనేజర్ని రిమాండ్ చేయి, ఇరిగేషన్ వాళ్ళు చూస్తూ కన్ను మూసుకొని కన్ను నుండి చూడలేని కబోతులైన ఇరిగేషన్ ఎస్సీలను రిమాండ్ చేయి, హైదరాబాద్ని కాపాడాల్సిన అవసరం లేదా, భాగ్యనగరం విశ్వనగరంగా విరాజిల్లొద్దా, విరాజిల్లాలో వద్దా, నువ్వు కట్టినావా చెరువు, నువ్వు దోడినావా చెరువు, ఉన్న చెరువును చంపేయకు నీకెక్కడిది, ఏసి ఇట్లే మాట్లాడతాడు రఘునందన్, మీకు నచ్చితే మీ ఇష్టం, మీకు నచ్చకపోతే మీ కష్టం, దానికి నేనేం చేస్తాను, ఆర్టికల్ 19 నన్ను మాట్లాడమని చెప్పింది మాట్లాడతా, మీరు నేను మాట్లాడితే ఆ పక్కన ఉన్నాయని ఏం మాట్లాడితే నాకేం, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే పెద్దోడా కోర్టు కేసులనే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది సుప్రీంకోర్టు, చెరువులు కుంటలు నాలాలు ఎవరు కబ్జా చేసినా నిర్దాక్షిణ్యంగా కూలగొట్టమని చెప్పింది, ఈ దేశంలో సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏంది, ఏం కోర్టు ఉందా అంటున్నా, ఎవరు పడితే వాళ్ళు స్టే ఎట్లా ఇస్తారు, ఎవరిచ్చారు మీకు అధికారం, సుప్రీంకోర్టు చెప్పింది వినాలని హైకోర్టులకు లేదా, ఏం వినాలే, మొన్న పోయారు కదా హైకోర్టుకు అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు, ఆయన కాగితాలు చూసి వారం రోజులు టైం ఇచ్చి తహసీల్దార్ను ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే తీసేయమని చెప్పిండ్రు, దానికి విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఒక ఆయన, వెంచర్ను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, ముఖ్యమంత్రి అన్నున్నాడని ఇంకొక ఆయన,
ముఖ్యమంత్రి అన్నున్న కాలనీ అది దుర్గం చెరువు లేఅవుట్ కాదా? అది ఎట్లా లేఅవుట్ చేసిర్రు? అప్పుడు పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కమిషన్ని తెచ్చి ప్రాసిక్యూట్ చేయాలి కదా. దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఉండాలి? వీళ్ళు ఎన్ని ఎకరాలు ఉంది? ఒక కొత్త చెరువు కట్టే సూరత్ లేదు కానీ ఉన్న చెరువులు మింగి రేపు భవిష్యత్ తరాల పిల్లలకి ఏమి ఇద్దామనుకుంటున్నారు? మీరు ఏమిస్తారు? బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో కొండల్ని కంకర మిషన్లు పెట్టి పిండి చేస్తూ ఉన్నారు దుర్మార్గులైన రాజకీయ నాయకులు. ఆపున్నా పర్మిషన్ సార్ రేవంత్ రెడ్డి గారు, ఎందుకు ఆపవు? నీ పార్టీలో చేరింది ఎందుకు ఆయన? ఎందుకు ఆ కొండలు ఎందుకు కొడుతుర్రు? ఆపుర్రా కొండలన్నింటిని కొట్టే వాటిని. ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషయం కాదు, ఏళ్ల తరబడి రాత్రికి రాత్రి కాదు. ఎవరో ఒకరు మొదలు పెట్టాలా? ఎందుకు జరగలేదు? ఎవరో ఒకరు, అరే ఇంతకాలం నువ్వు గడ్డి తిన్నావు, ఇలానే అన్నం తింటున్నావు, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? మీరు గడ్డి తిన్నారు కాబట్టి నేను గడ్డి తినాలా? నాకంటే ప్రభుత్వం ముందు తప్పు చేసింది కాబట్టి నేను తప్పు చేయాలనా? వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి. ఊరు బాగుండాలా? అదా పిల్లలు మీకు అన్నం ముంగట వాయినాల్లో కొట్టుకుపోయినట్టు బురదలలో కొట్టుకుపోవాలని కోరుకుంటురా? నేను కోరుకుంటలేను. నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నా. ప్రపంచానికి హైదరాబాద్ ఒక కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన నగరం, చార్ సంవత్సరాలుగా చరిత్ర ఉంది దీనికి. ఇంత మాట్లాడతారు అసలు భాగ్యనగరాన్ని భాగమతి నది ఒడ్డున కట్టినప్పుడు ఎందుకు కట్టిర్రు? అప్పుడు ఏమైనాయి? వరదలు రాలేదా? మూసికి వరదలు రాలేదా? అప్పుడు ఏం తెలుసా హైదరాబాద్ చరిత్ర వీళ్ళకి మాట్లాడే వాళ్ళకి? ఈ ముఖ్యమంత్రి వచ్చి మూసి ప్రక్షాళన అంటాడు, ఆ ముఖ్యమంత్రి వచ్చి కాళేశ్వరం అంటాడు, ఈయన లక్ష కోట్లు అంటాడు, ఆయన లక్ష కోట్లు అంటాడు. నేను వాళ్ళ కమిషన్ల కోసం మాట్లాడతలేను. నేను మల్లారెడ్డి గారు కడితే గులగొట్టూరి, పల్లారాయేశ్వరరెడ్డి గారు కడితే గులగొట్టూరి, నాగార్జున గారు గులగొడితే నేను కదా అందరికంటే ముందు మాట్లాడింది. కోర్టు స్టే ఇచ్చిందంటే ఎట్లా ఇస్తుంది కోర్టు అని అడిగిన బరాబర్ అడుగుతా. నేను పొద్దున 6 గంటలకు గులగొట్టుడు మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్ మోషన్ అయింది, 3 గంటలకు స్టే అయింది. అది స్టే అని మీడియా మిత్రులు తప్పు రిప్రజెంట్ చేసిరు, స్టేటస్ కో ఇచ్చింది. అది కూడా కరెక్ట్ కాదంటే నేను జడ్జి గారి ముందు కూడా ఇట్లా వాదిస్తాను. నేను కులగొట్టాలి అంటున్నా. 2014లో చెప్పింది అంటున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు. ఏమని? ఎన్ కన్వెన్షన్ సర్వే చేయమని చెప్పింది హైకోర్టు. సర్వే చేసి హెచ్ఎండిఏ 2016లో రిపోర్ట్ ఇచ్చింది, అందులో 3.5 ఎకరాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉందని. 2016 నుంచి 20 ఎందుకు కులగొట్టలేదు అంటున్నా. కోర్టు ఉత్తర్వులు ఎందుకు ఉల్లంఘించారు? ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏం జరుగుతుంది? వాళ్ళ కోడలు బ్రాండ్ అంబాసిడర్ అయింది షేనైతే, ఆమెకు షేనైతే తెలియదు, షీరే తెలియదు, ఆమె తెచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసారు. ఆ సంబంధాలు ఏం సంబంధాలు వాళ్ళు చెప్పాలి, అప్పుడు ఉన్న వాళ్ళు చెప్పాలి, నాకేం తెలుస్తుంది? వాళ్ళకి ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏందో వాళ్ళు చెప్తే బాగుంటుంది, నానోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు? రంగుల లోకంతో రక్త సంబంధం అలా అనుకుంటే కేవలం ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాని మీదే ఉంటుందా? ఇప్పటికి పద్మాలయ స్టూడియో మీద లొల్లి పెట్టింది రఘునందన్. ఇదే హరీష్ అని 6 అడుగులు ఉన్నాడు మాట్లాడిండు. మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ప్రభుత్వం రంగనే? లాంకో హిల్స్ వక్ఫ్ భూమిలో ఉన్నారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అంటే ఆయన. ఒకరోజైనా మాట్లాడండి ఆ వక్ఫ్ భూముల గురించి. లగడపాటి కడుతుండని చెప్పి ఓ లాంకో హిల్స్ అంతా వక్ఫ్ భూములు, వక్ఫ్ భూములు దున్నుతాం, పల్గొడతాం, ఇరుగొడతాం అన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలుసా కవిత గారు? పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఆ రక్త సంబంధం ఏందో అడుగుండ్రు. జరంత అవతల కొత్తే ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటాయి. ఎంఆర్ ప్రాపర్టీస్లో రైతులు, తెలంగాణ రైతులు మా భూములు పోతున్నాయని ఏడిస్తే వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని స్పీచ్లు ఇచ్చిండు. ఇదే కేటీఆర్, అదే హరీష్ రావు, అదే కేసీఆర్ అన్నట్టు ఆయన 10 ఏళ్ళు మంత్రులుగా పదవి అనుభవించారు. ఎన్నడన్నా ఎంఆర్ ప్రాపర్టీస్లో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడేందుకు వీళ్ళకి నోరు వచ్చిందా? ఎందుకు రాలేదనుకుంటారు కవిత గారు? కార్ల్ మార్క్స్ అని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త చెప్తాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు. అందుకనే రాఘవేంద్రరావు సినిమాక్సన్ ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. పద్మాలయ స్టూడియోస్లో అపార్ట్మెంట్లు కడుతుంటే సపట్లు కొట్టిర్రు. ఎంఆర్ ప్రాపర్టీలో తెలంగాణ రైతులు మునిగిపోతే నోరు మూసుకున్నారు. నాలాంటి ఎవడో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాం. ఐ స్టాండ్ ఫర్ ద పూర్ ఓన్లీ. నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గడైన అమ్ముతురు కదా కోకాపేటలో ఎకరం 100 కోట్లు పెట్టి, 100 ఎకరాలు అమ్మిండ్రు కదా, ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఇండ్లు పోతున్న వాళ్ళందరికీ ఒక 25 ఎకరాలు లేఅవుట్ చేయండి. ఈ పేదలందరికీ మంచికి 100 గజాలు స్థలం ఇయ్యండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి పైసలు 5 లక్షలు ఇయ్యండి. ఇందిరమ్మ ఇంటి కింద 5 లక్షలు ఈ నాలాల మీద కట్టుకున్న వాళ్ళు, చెరువులు కుంటలలో కట్టుకున్న వాళ్ళ కోసం ఏంది కోకపేటలో 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో వీళ్ళకి లేఅవుట్ చేసి 25 ఎకరాలు అక్కడ ఉప్పలు బగాయతో లగాయతో అని పెట్టి అమ్మిర్రు కదా, కూడా యాక్షన్ పెట్టి. అటు ఈ గరీబ్ వాళ్ళందరికీ తీసుకొచ్చాడ కాలనీ కట్టు, వీళ్ళు అరువులు కాదా? 100 కోట్ల భూమిలో ఉండేందుకు? 10 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు కన్నం కూడా కూలిపోతుంది కదా, బాధపడుతురు కదా. వాళ్ళని తీసుకొచ్చాడు 25 ఎకరాలు లేఅవుట్ చేయి రేవంత్ రెడ్డి, దెన్ ఐ విల్ సపోర్ట్ యూ, దెన్ ఐ విల్ కంగ్రాచులేట్ యూ. అంతేగాని అసదుద్దీన్ ఓవైసి ఇచ్చిన ఉడత ఊపులకు భయపడితే 400 కాదు 4000 స్టూడెంట్స్ ఉన్నారని బెదిరిస్తాడు? ఎందుకు సల్కం చెరువు కూలతలేదు? కూలాలి కదా సల్కం చెరువులో ఉన్న ఫాతిమా మెడికల్ కాలేజ్. ఎందుకు భయపడుతున్నారు? ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు? మొదలుపెట్టినావు కదా, కొట్టేసేయన్నీ అపప్రద నీకెందుకు?